నమస్తే, వెల్కమ్ టు ఓల్గా న్యూస్. నేను అనుష. ఏపీలో నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు కూటమి సభ్యునిగా ఆయన్ను ఎన్నుకోబోతున్నారు మొత్తం కూటమి సభ్యులంతా. దీంతో 12న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులు ఎవరు అనేది ఒక పెద్ద చర్చగా ఉంది. అయితే ఈ మంత్రి పదవులు అనేక మంది ఆశించడం మనం చూస్తున్నాం. అంటే కూటమిలో భాగంగా బీజేపీ, జనసేన అలాగే పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లు ఖచ్చితంగా మంత్రి పదవులు ఆశించే అవకాశం ఉంది. మనం చూసుకుంటే అటువైపు శ్రీకాకుళం నుంచి ఇటువైపు అనంతపురం వరకు చాలా మంది అత్యధిక మెజారిటీతో గెలిచిన నేతలు ఉన్నారు, సీనియర్ నేతలు ఉన్నారు, బీసీ నేతలు ఉన్నారు. ఈ విధంగా మనం జనసేన కూడా 21కి 21 గెలుపొందడం, ఈ విధంగా అనేక మంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయో ఒకసారి మనం గమనించుకుంటే ఎవరెవరు ఆశిస్తున్నారు. పార్టీని 5 సంవత్సరాలుగా మేము ప్రతిపక్షంలో ఉండి మోస్తున్నామన్న సీనియర్లందరూ కూడా మంత్రి పదవులు ఆశించడం మనం చూస్తున్నాం. అలాగే ఇక వారసులు మనం చూసుకుంటే ఎంతోమంది ఈసారి ఎన్నికల్లో వారసులు మనం చూస్తాం, వాళ్ళందరూ గెలుపొందడం జరిగింది. అంటే యువరక్తం పార్టీకి కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో చంద్రబాబు చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా యువకులుగా గెలిచిన వాళ్ళందరూ కూడా మంత్రి పదవులు ఆశించే అవకాశం ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే బీసీలకు ఈసారి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అలాగే బీసీలు కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా యాదవులు. వీళ్ళంతా కూడా మంత్రి పదవులు ఆశించడం మనం చూస్తున్నాం. అలాగే మహిళలు ఖచ్చితంగా మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు. ఈ విధంగా మనం చూసుకుంటే మంత్రివర్గ విస్తరణ అనేది ఖచ్చితంగా చంద్రబాబుకు కత్తి మీద సాములా మారింది. మరి చూడాలి. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు ఏ పదవి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక హాట్ టాపిక్గా మనం చూడొచ్చు. అయితే పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి ఇస్తారు, పవన్ ముఖ్యమంత్రి ఆశిస్తున్నారు అనేది మనకు వినిపిస్తున్న వార్త. అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి ఇవ్వడంలో బాబు ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు, తెలుగుదేశం పార్టీకి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక పదవిని ఇవ్వడం ఖచ్చితంగా వాళ్ళకి అంత ప్రాబ్లం కావచ్చు. కాకపోతే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్గా కూడా కోరుకుంటున్నట్లు మనకు తెలుస్తోంది. మరి హోమ్ మినిస్ట్రీ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటుందా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు దీనికి సుముఖత వ్యక్తం చేస్తారా అంటే దీన్ని మనం కొంచెం ఒక క్వశ్చన్ మార్క్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఎప్పుడైనా సరే పోలీసు వ్యవస్థ ఈ హోమ్ మినిస్ట్రీ అనేది తమ చెప్పు చేతల్లోనే ఉంచుకుంది. ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో ఏం జరిగినా వారి కనుసన్నల్లోనే జరగాలి అన్న పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీ పాలించిన టైంలో మనం చూడొచ్చు. చివరికి అంటే పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎస్ఐ మాట్లాడినప్పుడు కూడా, గవర్నమెంట్లో ఎవరో ఒకరితో మాట్లాడినప్పుడు కూడా, ఫోన్ మాట్లాడినప్పుడు కూడా నిల్చొని మాట్లాడే పరిస్థితి ఉండేదని కూడా మనం చాలాసార్లు విన్నాం. ఈ విధంగా మొత్తం మనం చూసుకుంటే పోలీసు వ్యవస్థను అంతటినీ తమ చెప్పు చేతుల్లో పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. గతంలో కూడా నిమ్మకాయల చినరాజప్పకి హోమ్ మినిస్ట్రీ ఇచ్చినప్పటికీ కూడా మొత్తం లోకేష్ కనుసన్నల్లోనే జరిగేది. అంటే నిమ్మకాయల చినరాజప్ప కనీసం ఒక చిన్న పదవిలో అంటే ఒక కానిస్టేబుల్ను బదిలీ చేసే రైట్ కూడా లేని పరిస్థితి. ప్రతి ఒక్కటి కూడా లోకేష్ కనుసన్నల్లోనే జరగడం మనం చూస్తాం. మరి ఇంత కీలకమైన శాఖను పవన్ కళ్యాణ్కి ఇస్తారా అంటే ఇది కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ని ఆశిస్తున్నారు అని మనకు తెలుస్తోంది. అయితే ఎందుకంటే ఫస్ట్ నుంచి పవర్ షేరింగ్ అనేది జనసేన కార్యకర్తలు కానీ లేదంటే జనసేన గెలవాలని కోరుకున్న చాలామంది ఈ పవర్ షేరింగ్ అనేది కోరుకున్నారు. మనం చూడొచ్చు పవన్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ. ఎందుకంటే ఖచ్చితంగా కీలక పదవి అయిన సీఎం పదవి చంద్రబాబు నాయుడు తీసుకున్నప్పుడు హోమ్ మినిస్టర్ ఇవ్వాలి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనేది మరొక కీలక పదవి, ఇందులో పవర్ షేరింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే అన్ని పవర్స్ హోమ్ మినిస్టర్కు ఉంటాయి. సో ఈ లా అండ్ ఆర్డర్ ఇవన్నీ పవర్స్ హోమ్ మినిస్టర్కి ఉంటాయి కాబట్టి ఈ పదవి పవన్ కళ్యాణ్ తీసుకోవాలి అని చెప్పి పవన్ ఫ్యాన్స్ అయితే కానీ, జనసేన క్యాడర్ అయితే కానీ కోరుకుంటున్న విషయం. అయితే ఈ విషయంలో టీడీపీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో తెలియని పరిస్థితి. మంత్రివర్గ విస్తరణలో ఈ విషయం క్లారిటీ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు 1 సంవత్సరం పాటు సీఎంగా ఉండి మిగతా 4 సంవత్సరాలు లోకేష్కి సీఎం పదవులు అప్పగించాలనేది ఒక ప్లాన్గా మనకి తెలుస్తోంది. మనం గమనించుకుంటే ఎందుకు చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చారు అని మనం చూసుకుంటే గత 10 ఏళ్ల నుంచి ఇప్పటికీ చూసుకుంటే లోకేష్లో ఎంతో పరిణితి మనం చూడొచ్చు. అప్పుడు ఉన్నట్టు లోకేష్ లేరు, చాలా ఇప్పుడు మెచ్యూర్డ్గా మాట్లాడడం కానీ, అంటే ఇదే టైం చంద్రబాబుది. ఎందుకంటే చంద్రబాబుకి ఇవి చివరి ఎన్నికలు అని కూడా చాలామంది అండం మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడే తన కుమారుణ్ణి వారసుడిగా ఒక సీఎంగా చూసేస్తే తర్వాత ఆయన మాజీ సీఎంగా ఒక పేరు అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ టైం గెలిచినా గెలవకపోయినా లోకేష్ సీఎంగా చేశాడు అనే ఒక ఈ ఒక సాటిస్ఫాక్షన్ నారా చంద్రబాబు నాయుడుకు ఉంటుంది. అలాగే
మాజీ సీఎంగా ఒక పేరు అయితే ఎప్పటికీ లోకేష్కి ఉంటుంది అన్న ఒక ఇదితో నెక్స్ట్ 4 ఇయర్స్ కూడా లోకేష్కి సీఎం పదవి ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే సోనియా గాంధీ ప్రధానిగా చేసినప్పుడు కూడా రాహుల్ గాంధీకి ఒక 4 సోనియా గాంధీ 1 సంవత్సరం చేసి మిగిలిన 4 సంవత్సరాలు రాహుల్కి ఇవ్వాలని అనుకున్నప్పటికీ అప్పుడున్న పరిస్థితులతో ఇవ్వలేకపోయారు. అలాగే మనం గత 2019 ఎన్నికల్లో తెలంగాణలో మనం చూసుకున్న కేసీఆర్ 1 ఇయర్ సీఎంగా చేసి పగ్గాలన్నీ కుమారుడైన కేటీఆర్కి అప్పగిస్తారని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ పార్టీలో కొంతమంది సపోర్ట్ చేయకపోవడం వల్ల కేసీఆర్ ఇవ్వకపోవడం, తర్వాత టీఆర్ఎస్ పార్టీ మనకు తెలుసు ఎంత ఘోరంగా ఓడిపోయిందో. సో మళ్ళీ కేటీఆర్ సీఎం అవ్వడానికి ఖచ్చితంగా ఇంకొక 5 ఇయర్స్ టైం పడుతుంది, అంతకన్నా ఎక్కువ టైం పట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి ఛాన్స్ ఏదైతే కేసీఆర్ లేదంటే సోనియా గాంధీ మిస్ చేసుకున్నారో, ఇలాంటి ఛాన్స్ చంద్రబాబు మిస్ చేసుకోకూడదు అని అనుకుంటున్నట్లు మనకి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే తన కుమారుణ్ణి సీఎంగా ఆయన చూసేస్తే మంచిది, ఆ పదవి ఇప్పుడే ఇచ్చేస్తే మంచిది అని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు నామకేవాస్త ఆయన సీఎంగా అయితే ప్రమాణ స్వీకారం చేసి నెక్స్ట్ 4 ఇయర్స్ లోకేష్కి ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. అయితే ఒకవేళ అదే జరిగితే లోకేష్ సీఎంగా కానీ ఆ పాలనా పగ్గాలు ఆయన తీసుకుంటే జనసేన ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ముందే మనకి ఇప్పుడే ఒక మంత్రివర్గ విస్తరణలోనే ఒక క్లారిటీ వస్తుంది, ఒక అంటే హోమ్ మినిస్ట్రీ ఇవ్వకపోతే జనసేనతో ఖచ్చితంగా డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ బయటకు మనకు కనిపించినా కనిపించకపోయినా ఇంటర్నల్ డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఈ నేపథ్యంలో ఒకవేళ లోకేష్కి పాలనా పగ్గాలు ఇస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారో తెలియని పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబును నమ్మి చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకంతో కూటమి కట్టడం జరిగింది, కానీ ఇందులో లోకేష్ పాత్ర అనేది శూన్యం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు సీఎంగా ఉంటారు, సీఎం క్యాండిడేట్గా అయితే ఖచ్చితంగా జనసేన సపోర్ట్ చేస్తుంది, అటు బీజేపీ సపోర్ట్ చేస్తుంది. కానీ పాలనా పగ్గాలు లోకేష్కి ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు, ప్రజలు కోరుకుంటుంది కూడా అదే. అంటే ఈ కూటమిని గెలిపించడానికి మనం చెప్పొచ్చు, అంటే డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా పవన్ సపోర్ట్ వల్లే ఈరోజు చంద్రబాబు నాయుడు 4వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఏర్పడింది. మరి ఈ నేపథ్యంలో సెకండ్ ప్లేస్లో ఉన్న పవన్ని కాదని ఒకవేళ లోకేష్కి సీఎం పదవి ఇస్తే తనకన్నా చిన్నవాడైన లోకేష్ కూటమిలో సీఎంగా ఉంటే పవన్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారో తెలియదు. ఎందుకంటే చంద్రబాబు తనకన్నా వయసులో పెద్దవాడు, అలాగే అనుభవంలో పెద్దవాడు కాబట్టి దాన్ని గౌరవించి అలాగే ఎక్కువ సీట్లు టీడీపీ గెలుచుకున్న కారణంగా కూడా పవన్ అయితే సీఎం పదవి కోసం ఆశపడలేదు. సో కానీ లోకేష్కి ఎప్పుడైతే పాలనా పగ్గాలు అప్పగిస్తారో అన్నప్పుడు ఖచ్చితంగా జనసేన అడ్డుపడడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి టైంలో ఒకవేళ మా ఖచ్చితంగా టీడీపీలో సీట్స్ ఎక్కువగా ఉన్నాయి, మంచి మెజారిటీ ఉంది, అంటే పవన్ కళ్యాణ్ అవసరమైనా కానీ బీజేపీ అవసరమైనా కానీ ఇప్పుడు లేకుండా కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే సిచ్యువేషన్లో అయితే టీడీపీ ఉంది కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లోకేష్కి అయితే పాలనా పగ్గాలు అప్పగించినప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా టీడీపీకి ఉండదు. అప్పుడు అది నెక్స్ట్ ఎలక్షన్స్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. మనకు తెలుసు, మనం చూసాం 2014లో పవన్ సపోర్ట్తో గెలిచిన టీడీపీ 2019లో పవన్ సపోర్ట్ లేకుండా చిత్తుగా ఓడిపోయింది, మళ్ళీ ఇప్పుడు పవన్ సపోర్ట్తో అధికారంలోకి వచ్చింది. అదే ఇదే కంటిన్యూ అయితే పర్వాలేదు, ఈ కూటమి కంటిన్యూ ఒకవేళ అవ్వకపోతే కనుక ఖచ్చితంగా మళ్ళీ 2029లో టీడీపీకి మళ్ళీ 2019లో పట్టిన గతే పడుతుంది అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చూసుకుంటే అన్ని విధాలుగా చూసుకున్నా వీరు కూటమిగా ఉంటేనే బలం ఉంది, విడిపోతే బలం లేదనమాట, అటువైపు పవన్ కళ్యాణ్కి కానీ ఇటువైపు చంద్రబాబుకి కానీ. సో అందువల్ల ఒకవేళ లోకేష్కి పాలనా పగ్గాలు అప్పగిస్తే ఖచ్చితంగా మళ్ళీ కూటమిలో లుకులుకలు స్టార్ట్ అవుతాయి. సో దానివల్ల మళ్ళీ ఒకవేళ సపరేట్ అయిపోతే 2019లో మళ్ళీ ఇద్దరికి మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్కి హోమ్ మినిస్టర్ ఇవ్వకపోయినా కూడా ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. అయితే వీటన్నింటికి అయితే లోకేష్కి పాలనా పగ్గాలు ఇచ్చే ఛాన్స్ అయితే నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఇంకొక సంవత్సరం పాటు టైం ఉంది. కానీ ఈ మంత్రివర్గ విస్తరణలోనే పవన్కి ఏ మినిస్ట్రీ ఇస్తారో మనకైతే ఒక క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి వీళ్ళు కూటమిగా ఉంటారా మళ్ళీ విడిపోయి కొట్టుకుంటారా అనేది కూడా తేలిపోబోతుంది. Keep watching Volga News.